నేను ఇప్పటిదాకా సుమారుగా ఐదు వందల పాటలు ట్యూనింగ్ చేసాను ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్ ఫైవ్ హండ్రెడ్ పాటలు రచన చేశాను సుమారుగా ఒక రెండు వందల సాంగ్స్కి కంపోజ్ గుడింగ్ చేశాను అంటే సంగీత దర్శకత్వం వేయించాను నా జీవితంలోన మరిచిపోలేని సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఈ ఫైవ్ హండ్రెడ్ సాంగ్స్లో ఏదైనా ఉందా అంటే ఈ పాట వీరభద్రుని పాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ అది ట్రాక్ వాయిస్ ఒరిజినల్ వాయిస్ కాదు అంటే కంపోజింగ్ చేసేటప్పుడు రిధము జస్ట్ రిథమ్ ఉంటు ఉంటుంది అంతేది ఒక తపల కొడుతుంటాడు అంతే అక్కడ ట్యూనింగ్ ఉండదు ఒక శృతి ఉంటుంది అంతే శృతి రిథమ్ ఈ రెండు ఉంటాయి అసలు ఈ సాంగ్ ఎట్లా కంపోజ్ అయ్యింది అని మీరు వింటే వీరభద్రుడు ఆవహించాడు అనేది మీకు బాగా అర్థమైపోతుంది నీ చెప్పనవసరం లేదు ఇంకా ఏడు పాటలు పూర్తి చేశాను సరే ఇంకా టైం కూడా ఎక్కువ లేదు సరే బాబు ఏడు పాటలు అయిపోయినాయి కదా ఇంక మీ జాగ్రత్తగా చూసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి అని మొత్తము కంపోజింగ్ అంతా దగ్గరుండి పక్కనుండి చేయించాను అది అయిపోయిన తర్వాత వీరభద్రుని మీద ఇంకో పాట రాస్తే బాగుండును కానీ టైం లేదే అనుకొని ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయే ముందర బాత్రూమ్కి వెళ్ళాను చూడండి బాత్రూంలో ఉండగానే ఈ ట్వినింగ్ వచ్చింది ఏం అది చక్రవాక రాగం అది ఎంతటి వీరుడవో ఎంతటి సూరుడవో నరసింహస్వామితో సమరము చేసి కాళ్ళు కడుక్కున్నాను బయటకు వచ్చాను వెంటనే ఈ ట్యూనింగ్ రికార్డు చేసుకో అన్నాను వెంటనే రికార్డు చేశారు అప్పుడు బ్రేక్ ఇచ్చాం సరే బాబు ట్యూనింగ్ వచ్చింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు ఇప్పుడు సమయం ఐదు అయింది సరే ఈ పాట చేద్దాము అన్నాను నాలుగో ఐదు అయింది టైం అప్పుడు ఇంకా చూడండి వీరభద్రుడు విశ్వరూహం ఎట్లా చూపించాడో ఆయన ఆవహ ఆవాహనం అయింది కీబోర్డ్ ప్లేయరు కీబోర్డ్ వాయిస్తాడు ప్యాడ్స్ కొట్టే అబ్బాయి ప్యాడ్స్ వాయిస్తాడు ఇద్దరే ఉంటారు సౌండ్ ఇంజనీరు రికార్డ్ చేసుకుంటాడు ముగ్గురు ఉన్నాం అక్కడ రిథము ట్యూనింగ్ వచ్చింది కాబట్టి టెంపో చూడండి అన్నాను టెంపో చూసుకున్నారు ఆ మృదంగం ప్లే చేశారు ఇంకా ట్రాక్ పోతూ ఉంటుంది అనమాట శృతి నడుస్తూ ఉంటుంది ఆ రెండు బేస్ చేసుకొని పాట ట్యూనింగ్ చేయాలి ఎంతసేపులో ఈ పాట పాడానో మీరు ఆశ్చర్యపోతారు కంప్లీట్గా ఫస్ట్ నుంచి దాకా టూ టు త్రీ అవర్స్లో మొత్తం పూర్తి అయిపోయింది అది ఏ ఫైవ్ కో స్టార్ట్ అయితే ఆ రోజు ఎయిట్ అని అనుకుంటా రాత్రి మూడు గంటల లోపల పాట అయిపోయింది అంటే ఏ టు జడ్ చెప్పాలి వాళ్ళకు జో జరి మొత్తం ఆ రాగంలో చెప్పాలి మళ్ళీ బేస్ వాయిస్ వాడాలి భద్రా వీరభద్రా భద్రా వీరభద్రా బేస్ వాయిస్ మళ్ళీ ఆన్సరింగ్ మళ్ళీ కనెక్షన్స్ ఫిల్లింగ్స్ బీజాలు ఇవన్నీ చాలా ఉంటాయి చేసేటప్పుడు ఈ పాట రెహమాన్ అయినా సరే ఇలాగరాజైనా సరే ఈ పాట ఇట్లా చేయాలంటే నా తెలిసి వాళ్ళ గ్యారెంటీగా కనీసం పది రోజులు తీసుకుంటారు పది రోజులు గ్యారెంటీ తీసుకుంటారు కానీ మూడు నాలుగు గంటల్లో పాట మొత్తం అయిపోయింది సరే అది పక్కన పెట్టండి అసలు నేను వాయిస్ ఎలా పాడాను నేను మళ్ళీ పాడుతాను అని ట్రాక్ వాయిస్ పాడాను ట్రాక్ వాయిస్ అంటే జస్ట్ ట్యూనింగ్ కోసం పాడతాం అనమాట ఇప్పుడు సాంగ్ పా పాడుతున్నాం అనుకోండి మనము ఏమి జరుగునో ఏమో దేవతలు లలలా అని ఒక సింగర్ పాడాలనుకోండి ఏం చేస్తాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉచ్చారణ ఒత్తులు ఒక్కొక్క పదము భావము ఎక్స్ప్రెషను సౌండ్ లెవెల్సు మాడ్యులేషను ఎక్స్ప్రెషను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పడతాడు ఏమి జరుగునో ఏమోయనీ దేవతలు ధర రాననా అక్కడ కనీసం ఆలోచన కూడా లేదు స్క్రిప్ట్ ఏం రాయలేదు సాంగ్ కూడా రాయలేదు వచ్చేస్తున్నాయి పదాలు అంతే లిరిక్స్ వస్తున్నాయి మ్యూజిక్స్ వస్తున్నాయి ట్యూనింగ్స్ వస్తున్నాయి ఫిల్లింగ్స్ వస్తున్నాయి బీజాలు వస్తున్నాయి చూసారా ఏమిటి ఇది మనిషి గొప్పతనం కాదు వీరభద్రుని ఆవాహనం మీరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ చూడండి శాడ్ అంటే సాడు రౌద్రం అంటే రౌద్రము సంతోషం అంటే సంతోషము ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటిని చెండ అంటారు చెండ గంజీరా గుడుక ఉరిమి బ్రహ్మతాళము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆ ప్లే చేసే అబ్బాయి కూడా తెలియవు నాకటా తెలుసు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా సుమారుగా ఇరవై ఆల్బమ్స్ చేశాను నేను చెన్నైలోన మరి ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ రాదా వస్తుంది ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పేవాడిని చెండ తీర అబ్బాయి అనేవాడిని మరి ఆ చెండ కూడా ఎలా కొట్టాలి ఆ చెండ చెప్పాలి అంటే ఆ భాష తెలియాలి దిధం దుంది దిధున్ దుంది దిధ దిదు ది దుదు ఉడకాంటు దీన్ని అట్లా చెప్పేవాడిని నేను అది విని అబ్బాయి వాయించేవాడు ఇట్లా ఈ రకంగా అద్భుతమైనటువంటి ఆ యొక్క రూపకల్పన జరిగింది సరే సాంగ్ మొత్తం అయిపోయింది ఏం జరిగింది కాలం వచ్చి గడిచింది 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 అయిపోయింది కాలం అయిపోయింది నేనన్నాను మరి రా బాబు పాటలు అయితే చేసాము కానీ కంపోజింగ్ అయితే చేసాము కానీ మరి ఎప్పుడు పాడేది ఒరిజినల్ వాయిస్ అన్నాను ఇంకా ఒరిజినల్ వాయిసే పోడా అప్పుడు ఒక్కొక్క సాంగ్ వినుకుంటా వచ్చాం అందరూ జాగ్రత్తగా వినండి ఎక్కడైనా తప్పులు ఉంటే ఇంకా పాడతాను ఇంతకంటే నేను చేసేది ఏం లేదని బయట కూర్చున్నాం వింటా వస్తున్నాం చూడండి నాకు తెలిసి ఒక్క ఫైవ్ టు టెన్ పర్సెంటే మిస్టేక్స్ చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే నరసింహస్వామి కంఠమును ఖండించను అన్నప్పుడు ఆ కంఠం ఒత్తుపడాలి అక్కడ ఒత్తుపడలేదనుకోండి పోయింది ఆ పాట అంటే సాంగ్ పాడేటప్పుడు ఒత్తులు ఇప్పుడు షకారం ఉంది షకారము షకారము పలక బాగా పలకాల మళ్ళీ బబుల్స్ వస్తాయి ఎందుకంటే మనం మామూలుగా పాటలు పాడేటప్పుడు అవన్నీ పెట్టుకొని వాడతాం ఈ మైక్లో పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే బబుల్స్ ఎక్కువ వస్తుంటాయి ఆ వచ్చినప్పుడు మళ్ళీ పాడాలి చూడండి ఆ బబుల్స్ లేవు అంత మనోహరంగా అద్భుతంగా సాంగ్ రావడం జరిగింది ఈ పాట వింటే ఇంకా మీరు ప్రవచనం విన్నవసరం లేదు ఈ పాట కనుక విన్నాడా మొత్తము సినిమాటిక్గా ఉంటుంది అంటే ఈ పాటను తీసుకొని ఎవరైనా సరే హాయిగా మంచిగా సినిమా తీయవాడు సినిమా తీయచ్చు ఈ రకంగా వీరభద్రస్వామి వలన అంత గొప్ప సాంగ్ రావడం జరిగింది వాయిస్ కానీ సంగీతం ట్యూనింగ్ కానీ కంపోజింగ్ కానీ అన్ని స్పాట్ ఎక్కడ నో థింకింగ్ ఇట్లా పాడేవాడిని అబ్బాయి రికార్డ్ చేసేవాడు ఫిల్లింగ్ వెంటనే బీజాలు తర్వాత బేస్ బ్యాకింగ్ ఆ బ్యాకింగ్లో మరి ఏం చెప్పాలి చూడండి ఇప్పుడు కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు ఆ అబ్బాయికి వాయించడం తెలుసు కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడాలి అక్కడ అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ పడాలి అక్కడ ఏ రిధం పడాలి అనేది వాళ్ళు తెలియ వాళ్ళకు అవన్నీ నేను చెప్పాలి అప్పుడు పక్కన కూర్చొని అన్నీ చెప్పేవాడిని వాళ్ళు కూడా టక టక టాకా వాయించేసేవాళ్ళు ఎందుకంటే తెలుసు కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకునే వాళ్ళు వాయించేవాళ్ళు మీకు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ మీరు విన్నటువంటి ఈ తొమ్మి పదకొండు పాటలు కూడా అంటే రేపు రాబోయే రెండు పాటలు వస్తాయి స్తోత్రాలు వస్తాయి ఇవన్నీ కూడా వాయించింది ఎవరో కాదు మన పిల్లలే ఇప్పుడు మీరు ఆర్కెస్ట్రాలో ఉంటాడు కదా బాబురావు అని బాబురావు ఇంకొక అబ్బాయి పేరు ఏం పేరు ఈస్ పేరు చూడండి వాళ్ళు బిత్తరపోయే వాళ్ళు స్వామి ఇది ఏమి స్పీడ్ అండి బాబు అనుకునేవారు ఎందుకంటే చాలామంది చేస్తారు డైరెక్టర్స్ చాలా టైం తీసుకుంటారు మన దగ్గర టైంలో ఉండవు ఇక చూడండి ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ సాంగ్స్ అన్ని టేక్ చేసింది టోటల్గా ఒక సౌండ్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎలా చేస్తాడో శ్రీనివాస్ చేశాడు నిజంగాన్ని మెచ్చుకోలేవాడిని ఒకసారి వాడిని చూడండి ఒక చూడరాయన గడ్డం ఉంటే ఉంది రాడ్డం కానీ ప్రతి గడ గడమే గడమెదించినావు చూడు ఈ అబ్బాయే చూసినారా బాబు సరే చూసారా బాబు ఈ అబ్బాయి ఏంటంటే గ్రాఫిక్ మాస్టర్ మీరు గ్రాఫిక్ చూస్తారు కదా అవి ఈ అబ్బాయి చేస్తాడు వాడికి ఏమి తెలియదు దీనిలోన జీరో వాడిని పిలిచి నాకు తెలిసిన ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడు మల్లికార్జున అని వందే మాత్రం శ్రీనివాస్ స్టూడియోలో పనిచేస్తాడు అతన్ని పిలిచాను బాబు ఇక్కడికి వచ్చి మీరు వర్క్ చేయడం అంటే మా వల్ల కాని పని కరోనా ఉంది కాబట్టి పైగా ఇవన్నీ పెద్ద పెద్ద పాటలు చాలా టైం తీసుకుంటుంది నువ్వు ఒక రెండు గంటలు టేకింగ్ ఎలా చేయాలో వాడికి చెప్పు ఆ మొత్తానికి పంపిస్తాను నువ్వు చూసుకో అన్నాను ఇంకా చూడండి వాడు ఎప్పుడు నేర్చుకున్నాడో లేదు దేవుడికి కిరక మరి వాణ్ణి కూడా వీరభద్రుడు ఆవహించినట్టున్నాడు నా కాలబేరుడు ఆవహించాడు నేను ఫస్ట్ డే చూశాను ఇడు ఏం రా నైనా అనుకున్నాను ఎందుకంటే సౌండ్ చేయాలంటే చిన్న విషయం కాదు అది ఎంతో నాలెడ్జ్ ఉండాలా రెండు గంటలకి నేర్చుకుంటాడు సరే ఏం జరిగింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా లాగుతున్నాడు బాగానే లాగుతున్నాడు అప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్పాను వాడి కొన్ని టెక్నిక్స్ చెప్పాను నువ్వు ఎలా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి ఏ విధంగా నువ్వు మెయింటైన్ చేయాలి అని నాకు ఆ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అన్ని చెప్పేవాడిని ఆ అబ్బాయి కూడా క్యాచ్ చేసేవాడు చూశారా బాబు ఇంజనీరింగ్ చేసేవాడికి ఆ విద్యదు ఎట్లా పాడామో ఏమి లేదు మొత్తం ఎన్ని సాంగ్స్ పదకొండు పాటలు అద్భుతం ఏ పాట చూస్తే జీవం తుణిగిసలాడుతుంది దాంట్లోన ఎక్కడ మీకు డల్గా మందంగా ఉండదు చూడండి గలగల 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 పారిపోతూ ఉంటుంది పాట ప్రతి దాంట్లో ఎక్స్ప్రెషన్ ప్రతి దాంట్లో స్వీట్నెస్ అది రావాలి పాట అంటే ఏదో పాట అంటే పాడం కాదు ఆ స్వీట్నెస్ రావాలి కాబట్టి ఈ రకంగా శివశక్తి సాయి అనుగ్రహం వల్ల పదకొండు పాటలు నేను కంపోజ్ చేశాను పాడాను రాసాను ఇప్పటిదాకా మీరు తొమ్మిది పాటలు విన్నారు బాబు ఇంకా రెండు ఉన్నాయి ఇంక రెండు ఉన్నాయా స్వామి అనుకుంటున్నాను స్తోత్రాలు వస్తాయి రేపు కాలభైరవ స్తోత్రము పాడా పఠించాను వీరభద్ర స్తోత్రం కూడా పఠించాను చూడండి దేనికైనా సరే మనకు ఒక సిన్సారిటీ అంకిత భావం ఉండాల నిన్న చెప్పాను మీకు కాలభయ స్తోత్రం పఠించాను ఇంకా వీరభద్రుని స్తోత్రం ఉంది మరి టైం ఉందలేదే అన్నాను స్పీచ్ అయిపోయింది బోన్ చేశాను కనీసం పది నిమిషాలు పడుకోలేదు నేను వెంటనే వెళ్ళిపోయాను థియేటర్కి పావుదొక్క మూడు కూర్చున్నాం రాత్రి ఏడు అయింది చూసారా ఐదు గంటలు పనిచేస్తే ఇరవై నాలుగు శ్లోకాలు ఇతరుడు డీటీ పాడాను డీటీ అంటే డబుల్ వాయిస్ అంటారు దాన్ని అంటే కొంచెం బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మీరు నరసింహస్వామి పాట విన్నారు కదా అది డీటీ కాదా అది ఇంకా డీటీ విని అంటే ఇంక మీ కథ ఏమీ లేదు ఇప్పుడు వీరభద్రస్వామి డీటీ పాడాను వీరభద్రస్వామి నువ్వు సింగిల్గా పాడితే నేను ఒప్పుకోను నాకు ఏదైనా డబుల్ ఉండాలా అన్నాడు అందుకని ఆయన డీటీలో పాడాను ఆయన డీటీ పాడే లోపల కాలభై పోవడం కోపం వచ్చినట్టుంది ఏం నాకు నాకు డీటీ పాలేదే నువ్వు అని ఆయన ఫీల్ అయినట్టున్నాడు అప్పుడు కాలభైరవ స్వామికి నాకు టైం లేదు అని చెప్పి మళ్ళీ అన్నీ చెక్ చేసినాం ఏం తప్పులు ఉన్నాయా అని అందులో అక్కడక్కడ ఉంటే బబుల్స్ ఉంటే అవన్నీ పాడాము కాలభైరవ స్తోత్రంలో కూడా ఫోర్త్ లైన్ డబుల్ డీటీ పాడాను ఈ రకంగా జరిగింది బాబు